Hi friends, welcome to my YouTube channel, The Roadster Vlogs. So, మొత్తానికి ఆ బండి 1000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ కి తీసుకెళ్తున్నా. ఆల్రెడీ షోరూమ్ కి అయితే కాల్ చేసా. 10 వరకు వచ్చేసామని చెప్పారు. నేను కూడా ఇంకా రెడీ అయిపోయినా. 10 కు 10 15 మినిట్స్ టైం ఉన్నట్టుంది. అప్పటి వరకు అక్కడ రీచ్ అయితే ఇంకా సర్వీసింగ్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు అయితే వెళ్ళేటప్పుడు మోటో బ్లాగింగ్ ఏం చేయట్లేదు. అక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్తా. మేబీ వచ్చేటప్పుడు రిటర్న్ లో చేస్తాం కావచ్చు. షోరూమ్ కి అయితే రీచ్ అయిపోయినాం. మన బండి సర్వీసింగ్ ఆల్రెడీ ఇచ్చేసాం. లోపల సర్వీసింగ్ అవుతుంది. ఒకసారి సర్వీసింగ్ అయిపోగానే బండికి ఏమేమిది అయ్యింది, ఎంత కాస్ట్ అయింది అన్ని సాయన్ ఉంటుంది లోపల. సర్వీస్ అతనే చేస్తుందో అన్నని అడిగే తెలుసుకుందాం. సర్వీసింగ్ అయితే కంప్లీట్ కానీ వచ్చింది. వాషింగ్ కూడా అయిపోయింది. ఇంకా కొద్ది ఏదో చిన్న చిన్న పనులు ఉన్నట్టున్నాయి చూస్తున్నారు. అక్కడ ఉంది బండి. సో ఇదేందో కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఇక మాట్లాడుకున్నాం ఏమేమైందని. సర్వీసింగ్లా ఏమేమి చేసారు అనేది అది మిగతా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే వాళ్ళతోని మాట్లాడి మనం తెలుసుకుందాం. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన సాయన్ ఉన్నాడు. సర్వీస్లా ఏమేమైంది, బిల్ ఎంత అయింది అనేది మొత్తం డీటెయిల్గా సాయన్ అనే చెప్తాడు. సో అన్న చెప్పాను ఫస్ట్ సర్వీస్ ఏమో ఫస్ట్ ఇంజనైల్ ఒకటి ప్లేస్ ఒకటి ఆయిల్ ఫిల్ కొద్దిగా వాయిస్ గట్టియ్య మీరుంటే సిగ్గుపడుతున్నట్టున్నా. ఇంజనైల్ ఒకటి ఫస్ట్ ఒకటి ఆయిల్ ఫిల్టర్ ఒకటి అన్న ఫిల్టర్ రెండు చేంజ్ అయిపోతే. నెక్స్ట్ ఏమో బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి బ్రేక్ ప్యాడ్. నెక్స్ట్ వచ్చి ఇది చైన్ అడ్జస్ట్మెంట్ అన్న చైన్ అడ్జస్ట్మెంట్ ప్లస్ అది స్ట్రెయిన్. ఓకే ఇంకా ఏమేమి ఉంటాయి అన్న? ఫస్ట్ సర్వీస్ అంటే ఇంతేనా? ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు ఇంకా ఫస్ట్ సర్వీస్ అంటే ఇంతే ఇంకా ఫిల్టర్స్ చేంజ్ చేస్తారా? అంటే ఎక్కడ ఉంటాయి? ఓకే ఇవన్నీ చెక్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ అంటే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి చైన్ టైట్ చేస్తారు. ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని చెక్ చేసి ఇస్తారు అంతే కదా. ఇప్పుడు మళ్ళా సెకండ్ సర్వీస్కి ఎంత గ్యాప్ ఉంటుంది? సెకండ్ సర్వీస్ 8500 కిలోమీటర్స్. 8500 కిలోమీటర్స్? ఎన్ని డేస్ అన్నారు? 150 డేస్. సో ఇప్పుడు 150 డేస్ ఫస్ట్ వచ్చినా కిలోమీటర్స్ ఫస్ట్ వచ్చినా అప్పుడే రావాలి. ఒకవేళ కిలోమీటర్స్ తిరగలేదు డేస్ అయినా అంటే తీసుకురావాలి. ఒకవేళ డేస్ కాలేదు కిలోమీటర్స్ 8000 వచ్చిందంటే తీసుకొచ్చేసారు. ఓకే మరి ఇప్పుడు బిల్ ఎంత అయింది ఫస్ట్ సర్వీస్కి? బిల్లులు ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఒకటి ఆయిల్ ఫిల్టర్ ఒకటి ఇంజన్ ఆయిల్ ఒకటి చైన్ స్ప్రే ఒకటి కూలెంట్ ఒకటి. మళ్ళీ కన్సూమబుల్స్ అన్నాయి అంటే నార్మల్గా ఇది ఉన్నాయి బ్రేక్ ఆయిల్ కానీ కూలెంట్ టాప్అప్ కానీ. ఓకే అది వచ్చి కన్సూమబుల్స్ యాడ్ అవుతుంది. ఓకే సో మొత్తానికి ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నా. ఈరోజు వచ్చేసి డేట్ 18th September 2021. మేబీ నేను ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నా. స్టార్ట్ అయితే రేపు నైటే స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే ప్లాన్ చేసి ముందు నుండి అనుకుంటే అయితలేదు. అనుకుంటున్నాం ఇప్పుడు రేపు రాత్రి అయిదామని చెప్పి స్టార్ట్ అయిదామని నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. సో నేను ఎక్కడికి రైడ్ ప్లాన్ చేస్తున్నా ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎప్పుడు ఏది ఉన్నాయని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే
ఫేస్ చేసేస్తాం. వీడియో అంటే ఎడిటింగ్ అది ఇది కథ ఉంటుంది, జర లేట్ అవుతుందిగా. ఇన్స్టాగ్రామ్లో ఎంబెడ్ అయ్యి అప్లోడ్ స్టేటస్ స్టోరీలో కానీ పోస్ట్లో కానీ ఏదైనా కానీ అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ టైం నేను చూసిన సర్వీస్ వాళ్ళకంటే ఇప్పుడైతే చాలా బాగున్నారు కేటీఎం ఉప్పల్ల. ఇంతకుముందు అంటే ఏదున్నా కానీ కొద్దిగా లేట్ చేసేది, ప్రతిసారి తిప్పించుకునేది ఉండేది పాత స్టాఫ్ అంతా. ఇప్పుడు అంతా తొందరనే చేసేస్తారు, పాత లాగకుండా కానీ మంచిగా చేస్తారు. ఇప్పుడైతే పాత వాళ్ళని నమ్ముకుంటే ఉన్న నమ్ముకున్నట్టు ఉంటుండే, అప్పట్లో నన్ను నమ్ముకో ఉన్న నమ్ముకో అన్నట్టే ఉంటుండే పాత వాళ్ళది. ఇప్పుడంతా మరీ సూపర్ కాదు కానీ మార్చారు మంచిది ఇప్పుడైతే. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 2144 రూపీస్ అయింది. అంటే నాకు ఎంత అవుతుంది అందాజా అని నేను బండి కొనేటప్పుడు అడిగితే మాత్రం 1800 అని చెప్పారు. ఒక 350 రూపీస్ అట్లా మళ్ళా ఎక్స్ట్రా అయ్యింది. అంటే ఎక్కువైంది వాళ్ళు చెప్పిన దానికంటే. అంత బాగానే ఉంటుంది కానీ బ్లాగ్ చేసేటప్పుడు థంబ్నైల్ కోసం ఒక ఫోటో మాత్రం తీసుకోవట్లేదు ఎప్పుడు, ప్రతిసారి మర్చిపోయి అవుతుంది. ఇవాళ గుర్తు పెట్టుకొని మరీ షోరూంలో తీసుకొని వచ్చిన. ఇంతకుముందు బండి కొద్దిగా పైకి లేచేది, క్రాష్ గార్డ్ ఫిక్స్ చేయాలి అప్పుడు బండి కొద్దిగా పైకి లేస్తుండే. ఎప్పుడైతే ఈ క్రాష్ గార్డ్ ఫిక్స్ చేసినో ఇంకా సెట్ అయిపోయింది బండి. అప్పుడు ముందు ముందేమో బరువు లేదు, వెనకాలనేమో మొత్తం ఈ టాప్ బాక్స్ ఇంకా ప్యానర్స్ ఫిక్స్ చేసేసరికి వెనకాల హెవీ అయిపోయి కొద్దిగా పికప్లా ఇట్లా లేచేది బండి. ఇప్పుడు అట్లా లేస్తలేదు బండి, ఇప్పుడు కొద్దిగా సెట్ ఉంది. బండి కూడా కొద్దిగా స్మూత్ అయిపోయింది సర్వీస్ తర్వాత, అర్థమవుతుంది కొద్దిగా. ఇంకా రేపు నైట్ అయితే ఇంకా స్టార్ట్ ఇక హైవేలు ఉంటాం మనం. ఎల్లుండి మార్నింగ్ కల్లా మనం అనుకున్న లొకేషన్కి రీచ్ అయిపోవాలి. ప్యాక్ చేసుకొని సెట్ అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైడ్ వచ్చేసి రేపు నైట్ రేపు అంటే 20 డేట్ ఇట్లా 20 డేట్ పడగానే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి, అది ప్లాన్. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.